హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో విశాల్ ఆ ఫోటోని చూసి చెప్పమ్మ మా అమ్మని చంపిన కిరాతకుడు ఈ ఫోటోలో నీ పక్కన ఎందుకు ఉన్నాడు చెప్పమ్మా చెప్పు అని నిలదీస్తూ ఉంటే తిలోత్తమ్మ పరసూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి గాయత్రి వదిన్ని చంపింది ఇతనేనా మరి ఇతని ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని దురంధర కూడా అంటుంది మొన్న రాత్రి తిలోత్తమ వదినిపై అటాక్ చేసింది కూడా ఇతనే కదా అని దురంధర అంటుంది అప్పుడు జాస్మిన్ ఈ ఇంట్లో మనిషిని చంపిన అతని ఫోటో ఈ ఇంట్లోనే దొరకడమా ఇది విచిత్రంగా ఉంది అని అంటుంది దాంతో పరసు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపల సుమన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు విక్రాంత్ తొంగి తొంగి సుమనను చూస్తూ ఉంటే సుమన ఇది ముందే గమనించేసి కావాలని ఎక్కువగా ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు విక్రాంత్ సుమన దగ్గరికి వచ్చి ఏంటి సుమన ఏడుస్తున్నావా అని అనడంతో లేకపోతే ఇంకేం చేస్తారు మరి నన్ను అందరూ ఏదో ఒకటి అన్నారు కదా చూడండి నా బుగ్గలు ఎలా కందిపోయాయో అని విక్రాంత్ చేతిని పట్టుకొని తన బుగ్గకి ఆంచుకుంటుంది అప్పుడు అరే వదులు వదులు అని విక్రాంత్ అంటున్నా కూడా లేదు చూడండి చూడండి అని చూపిస్తూ ఉంటుంది ఎక్కడా నాకు కనపడట్లేదే ఇప్పుడు మన ఇద్దరిని మళ్ళీ ధురంధర అత్తయ్య చూశారంటే నీ రెండో చెంప కూడా ఇలాగే అవుతుందేమోనని నాకు డౌట్గా ఉంది అని విక్రాంత్ అంటాడు అలా విక్రాంత్ వదులు వదులు అంటున్నా కూడా సుమన వదలకపోవడంతో ఆ వస్తున్నా వస్తున్నా అని ఎవరో పిలిచినట్లుగా విక్రాంత్ యాక్ట్ చేస్తూ నుంచి తప్పించుకుంటాడు దద్దోజనం దద్దోజనం అసలు ఏమీ కూడా అర్థం కాదు అని సుమన అనుకుంటూ ఉంటుంది ఇక్కడ విశాలేమో చెప్పమ్మా చెప్పు మా అమ్మని చంపినవాడు ఈ ఫోటోలో నీ పక్కన ఎందుకు ఉన్నాడు చెప్పమ్మా చెప్పు అని విశాల్ నిలదీస్తూనే ఉంటాడు ఏంటక్క ఇలా ఇరుక్కుపోయాం ఇప్పుడు ఏం చేద్దాం అని పరసు తిలోత్తమతో అంటుంటే ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దాంలేరా అని తిలోత్తమ చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న హాస్యని మాత్రం గంగయ్య ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనని నాకు తెలిసిపోయిందిలే పాపం వీళ్ళకి ఎవరికీ కూడా ఇంకా అర్థం కావడం లేదు నేను తెలివైన దాన్ని కాబట్టి నేనే ముందుగా కనుక్కునేసాను ఇంకా వీళ్ళలో ఎవరైనా నిన్ను గుర్తుపడతారేమో చూద్దాం వెయిట్ చేద్దాం అని హాస్తిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు జగదీష్ బావ వచ్చినా విక్రాంత్ వచ్చినా మనం దొరికిపోతాం కదా అని పరసు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే విక్రాంత్ మెల్లగా మెట్లు దిగి వస్తూ ఉంటాడు ఈ లోపల తిలోతంని విశాల్ చెప్పమ్మా చెప్పు త్వరగా చెప్పు నువ్వేమీ మాట్లాడట్లేదేంటి అని అంటూ ఉంటాడు అప్పుడు తిలోత్తమ విశాల్తో నాన్న చెప్తాను అది ఏంటంటే అతను నిజంగానే గాయత్రి అక్కని చంపిన కిరాతకుడు హంతకుడు అని అంటుంది మరి నీ పక్కన ఎందుకు ఉన్నాడో త్వరగా చెప్పమ్మా అని విశాల్ అంటాడు నేను ఒకరోజు పిల్లలకి పోలియో టీకాలు వేయిద్దామని పిల్లల్ని తీసుకువెళ్ళాను అని తిలోత్తమ చెప్తుంటే అక్క ఏదో కొత్త కథ చెప్తున్నట్లుంది నేను కూడా ఇన్వాల్వ్ అయిపోతే సరిపోతుంది కదా అని పరసు మనసులో అనుకుంటూ ఉంటాడు మరి పోలియో టీకాలకు వెళ్తే అప్పుడేం జరిగింది అని విశాల్ అంటాడు అప్పుడు పోలియో టీకాలు వేయించుకుంటున్నప్పుడు పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు మే నేను మీతో కలిసి ఒక ఫోటో దిగుతాను అని అతను అడిగాడు అప్పుడు నేను మన దగ్గర పనిచేస్తున్న అతనే కదా అని సరే అన్నాను అలా ఆ ఫోటో దిగాము అని తిలోత్తమ చెప్తుంది మరి ఇన్ని రోజులు ఈ ఫోటో నీ దగ్గరే ఎందుకు ఉంది అని విశాల్ అంటాడు కరెక్ట్ పాయింట్ అడిగే విశాల్ కానీ చెప్పండి అత్తయ్య దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పండి అని హాసిని కూడా అంటుంది ఏమీ లేదు గాయత్రి అక్కని చంపింది ఇతనే కదా మరి అతను ఎలా ఉంటాడో మనకి గుర్తు ఉండాలంటే ఈ ఫోటో ఉండాలి కదా అందుకే ఈ ఫోటోని జాగ్రత్తగా దాచిపెట్టాను ఈ ఫోటో ఒక్కటే మనకు ఆధారం అతను ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి అని తిలోత్తమ కవర్ చేస్తుంది అప్పుడే జగదీష్ గదిలో నుంచి బయటికి వస్తాడు ఏంటి మీరందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో ఏంటి అలా మాట్ మాట్లాడుకుంటున్నారే అని అడగడంతో అప్పుడు విశాల్ నాన్నకి ముందే హెల్త్ బాగోలేదు ఇప్పుడు ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ సాయంత్రం వ్రతం ఉంది కదా నాన్న ఆ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్తాడు ఓ అలానా ఆ సరేలే అంటూ జగదీష్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అమ్మయ్య బావగారి దగ్గర నుంచి తప్పించేసుకున్నాము అని పరసు అనుకుంటూ ఉంటాడు ఈ లోపలే విక్రాంత్ మెట్లు దిగి వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని అడగడంతో గాయత్రి అత్తయ్యని చంపిన కిరాతుకుని ఫోటో ఫోటో అందరం చూస్తున్నాము అని హాసిని అంటుంది అవునా ఏది నేను కూడా ఆ ఫోటో చూస్తాను అని విక్రాంత్ తన చేతిలోకి ఆ ఫోటోని తీసుకుంటాడు అప్పుడు పరసు నాకేమీ తెలీదని చెప్పరా బాబు తెలీదని చెప్పు అని మనసులో అనుకుంటూ ఉండగానే విక్రాంత్ ఆ ఫోటోను చూసి అవును ఇతనెవరో నాకు కూడా తెలీదు అని చెప్పడంతో తిలోత్తమ పరసు ఇద్దరూ కూడా రిలాక్స్ అయిపోతారు ఈ ఫోటో వెంటనే పోలీసులకు ఇచ్చి వాడు ఎక్కడున్నా కూడా సరే పట్టుకోమని చెప్తాను అని తిలోతమ అంటుంది ఏంటి ఇది పోలీసులు గిలీసులు అంటోందే అని గంగయ్య టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు నైని వద్దమ్మగారు మీరు అటువంటి పని మాత్రం చేయకండి పోలీసులకి అసలు చెప్పని అవసరం లేదు అని నైని అనడంతో ఏంటి నైని నువ్వు అనేది అని విశాల్ అంటాడు అవును బాబు గారు ఇప్పుడు పోలీసుల గురికి అమ్మగారు చెప్పిందే అనుకో అమ్మగారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అమ్మగారి పేరు అందరి నోళ్లలో నానుతుంది కదా అందుకే వద్దని చెప్తున్నాను అని నయని చెప్తుంది అవును ఇప్పుడు ఈ ఫోటో పోలీసుల చేతికి వెళ్ళిందే అనుకో ఈ ఫోటోలో ఉన్న అతను తిలోత్తమ మొదటి మొగుడ రెండో మొగుడా అని అందరూ కూడా నానా రకాలుగా అనుకుంటారు అందుకే ఈ ఫోటోని పోలీసులకి ఇవ్వనవసరం లేదు ఈ ఫోటోని తొక్కి పారేయాలి అని హాసిని అంటూ ఉంటుంది ఎయ్ ఏంటి నువ్వు మాట్లాడేది వాట్ నాన్సెసివ్ వాట్ టాకింగ్ అనేసి తిలోత్తమ హాసిని చేతిలోని ఫోటోను లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నైనమ్మ నువ్వు ప్రతిసారి నన్ను కాపాడుతున్నావమ్మా నైనమ్మ అని గంగయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత నైని అదే పనిగా సీరియస్గా గంగయ్య సైడు చూస్తూ ఉంటుంది తర్వాత గంగయ్య గదిలోకి వెళ్ళి అద్దాలను పక్కన పెట్టేసి ఇప్పుడు నైనమ్మ నన్ను కాపాడింది కాబట్టి నేను బతికిపోయాను లేకుంటే ఆ తిలోతమ పోలీసులు అది ఇది అని అంటోంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపల నైని అక్కడికి వస్తుంది అప్పుడు గంగయ్య మళ్ళీ అద్దాలు పెట్టుకొని గుడ్డివాళ్ళ నటించడానికని లేచి నిలబడతారు నువ్వు నా దగ్గర దగ్గర వాళ్ళ నటించన అవసరం లేదు పెద్దయ్య నువ్వు గుడ్డి కాదని నాకు బాగా తెలుసు కదా కానీ నువ్వు మాత్రం మా ఇంట్లోని వాళ్ళందరినీ కూడా గుడ్డివాళ్ళని చేస్తున్నావు అని నయని అన్నంతో అది కాదు నయనమ్మ అని గంగయ్య అంటాడు లేదు పెద్దయ్య నువ్వేం చేస్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు ఇప్పుడు తిలోత్తమ అమ్మగారు చెప్పిన పోలియో టీకాల కథ కూడా నాకు నమ్మాలనిపించటం లేదు నువ్వేమో గాయత్రి అమ్మగారిని చంపేశావని విశాల్ బాబు గారు చెప్తున్నారు ఇంకో పక్కేమో తిలోత్తమ అమ్మగారి ప్రాణాలు తీయడానికి నువ్వు ప్రయత్నించావు అసలు ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు అని చెప్పడంతో నైనమ్మ ఇప్పుడు నేను ఏవి కూడా చెప్పే పరిస్థితుల్లో లేనమ్మా కానీ గాయత్రి అమ్మగారిని చంపానన్న నింద మాత్రమే నా మీద ఉంది నేను అమ్మగారిని చంపలేదు అని పెద్దయ్య అనడంతో నువ్వు అమ్మగారిని చంపలేదని నేను నమ్ముతున్నాను పెద్దయ్య అని నైని అంటుంది నువ్వు నమ్ముతున్నావని నాకు బాగా తెలుసమ్మా అందుకే కదా నువ్వు నన్ను కాపాడుతున్నావు అని అంటు కానీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియాలి కదా అని నైని అంటే నేను ప్రాణాలు విడిచేలోపు నేను ఖచ్చితంగా నా కథ నీకు చెప్పే తీరుతానమ్మా కానీ ఇప్పుడు మాత్రం కాదు అని పెద్దయ్య అండంతో పెద్దయ్య అటువంటి మాటలు మాత్రం మాట్లాడకు అని నైని అంటుంది లేదమ్మా ప్రస్తుతానికి అయితే నేను చెప్పను ఇంతే అని గంగయ్య అంటాడు తర్వాత పరస్తిలో తమ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పరసు తిలోతమతో అబ్బా నీ బుర్ర పాదరసక్క భలే స్టోరీ చెప్పేసావక్క అని అంటుంటే ఏదో ఒకటి చెప్పాలి కదరా అందుకే ఆ సమయంలో నేను అలా చెప్పాల్సి వచ్చింది ఆ కథ చెప్పేసి నేను తప్పించుకున్నాను అని తిలోతమ అంటుంది సరే అక్క వెళదాం పదా అని పరసు అంటూ ఉంటే అప్పుడు తిలోతమ ఆగరా అవుట్ హౌస్ నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి వెళ్దాం పదా అని పరసు తిలోతమ ఇద్దరూ కూడా పెద్దయ్య నయిని ఉన్న చోటికి వస్తూ ఉంటారు అప్పుడు నయని పెద్దయ్యతో అసలు ఇంత అందుతో శత్రుత్వం నీకు ఎందుకు ఉంది పెద్దయ్య అని అడుగుతుంటే చెప్పాను కదమ్మా ఒక చెయ్యని నేరం నా మీద ఇలా మచ్చగా మారిపోయింది అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తిలోత్తమ పరుసూ వస్తూ ఉంటారు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్